మీడియాలో వచ్చిన తర్వాత ఫోటో పెట్టడం జరిగింది. దానికంటే ముందు నేను అన్ని ఫోటోలు చూసి వచ్చాను ఎంతమందిలో. ఒక్కొక్క ఫోటోలో షహీద్ భగత్ సింగ్ నిలబడి పెద్ద ఫోటో, కానీ మిగతా పెద్ద పెద్ద నాయకుల ఫోటో దగ్గర రెండేసి ఫోటోలు మూడేసి ఫోటోలు పెట్టారు. కేవలం వీర్ సావర్కర్ గారి దగ్గర సింగల్ ఫోటో. ఈ ఫోటో ఇప్పుడు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే పబ్లిసిటీ అయిందో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి పేరు ఫోటో లేకపోవడంతో ఆబ్జెక్షన్ అయ్యి పేపర్లు వచ్చిన తర్వాత కొత్తగా చిత్రీకరించింది. కొత్త కనిపిస్తుంది, కొత్తగా అందించినట్టున్నది. నేను అదే అడుగుతున్నా, డైరెక్టర్ అడుగుతున్నా, చాలా జగ్మీతో డైరెక్టర్ గారు మీరు ఎవరి ఆర్డర్ ప్రకారం ఎవరి ఆదేశాల ప్రకారంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ దించారు పక్కకు పెట్టడం, వీర్ సావర్కర్ పెట్టడం, అదేవిధంగా ఏ మిగతా దేశ భక్తుల ఫోటోలు పెట్టడం అన్ని బాగానే ఉన్నాయి. కానీ వీర్ సావర్కర్ పెట్టి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎందుకు తీశారు? సర్దార్ పటేల్ పెడితే మాకు ఆబ్జెక్షన్ లేదు, దేశానికి స్వాతంత్ర్యం ముందు కొట్లాడిన వ్యక్తి మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్ ఇటువంటి వీర్ సావర్కర్ ఏమున్నదండి? ఆయన ఆనాడు ఏది ఆయన జైలు పోయి ఆ తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ వారితో చేయగలిపి దానికి రిప్లై ఇచ్చిండు, నేను ఇంకా ముందు పోను, నేను హిందూకులను కొట్లాడతానని ఆయన ఆయన రాసిన దాంట్లోనే కనిపిస్తుంది. ఆయన అపాలజీ చెప్పి బయటకు వచ్చినాడు. ఆయన అంటారు ఎవరన్నా వీర్ సావర్కర్ గురించి మాట్లాడితే యాంటీ నేషనల్ అంటున్నారు. ఎస్, తప్పనిసరిగా ఆయన దేశానికి వ్యతిరేకంగా హిందువుల గురించే మాట్లాడిండు. ఈ భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఆ రోజులలో స్వాతంత్రంలో పోరాడిన వ్యక్తులు. ఆనాడు హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు. ఈ విధంగా ఈ డివైడ్ చేయాలని ఇప్పటి కూడా అదే ప్రభుత్వం ఆలోచన అందుకుంటే ఇది ఒక పెద్ద కాన్స్పిరసి జరిగింది. దీని మీద తప్పనిసరిగా ఇంకేమి జరగాలి. నరేంద్ర మోడీ గారు మీరు అన్ని చెప్తున్నారు, ఇక్కడికి వచ్చే వారు కదా హిందూ అంటున్నారు, ముస్లింలు నిలబొట్టాలని చూస్తున్నారు. కానీ మా నాయకుడు రాజీవ్ గాంధీ గాని రాహుల్ గాంధీ గాని ఈ దేశ్ కు తోడ్నేక కార్పొరే, బీజేపీ దేశ్ కు తోడ్నేక కార్పొరే, ఏ హమారే మే ఆప్కే ఫరక్ హై, మాలో మీరు వ్యత్యాసం ఏంటంటే ఈ దేశాన్ని యునైటెడ్ చేయాలని ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించింది, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు. ఈ దేశం అఖండ దేశం ఉండాలి. ముస్లింలు నిలబొట్టేసి ఇది హిందూ దేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ సెక్యులర్ నినాదంతో కాంగ్రెస్ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ ప్రియాంక వరకు కూడా మా ఆలోచన ఒకటే, యాంటీ నేషనల్ అంటే ఏంటి రాబోతున్నాం చేసే వీర్ సావర్కర్. ఎస్, ఆయన పక్క ఆర్ఎస్ఎస్ పని అనేది అందరికీ తెలుసు. వీరు ఇప్పుడు కొత్త నినాదం చెప్తున్నారు, వీర్ సావర్కర్ వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ నేషనల్ అంటే ఏంటి? నన్ను ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు గో టు జైల్. దట్ ఇస్ మై పాయింట్. ఇప్పటి వరకు ఎంక్వైరీ జరిగి వారం పది రోజులు లేకపోతే ఏది సాధారణ న్యూజిలాండ్ దగ్గరనే అక్కడ ధర్నా చేస్తూ దేశ ప్రజలకు ఇవ్వాలి. వీళ్ళు హిస్టరీని ఉల్టా రాస్తున్నారు, వచ్చే జనానికి అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళ సేవలను వేరే వాళ్ళు చేసినట్టు చెప్తున్నారు. కేవలం వీళ్ళే దేశభక్తులను వీరు సవర్గత చూసినాక మాకు బాధ అవుతుంది. అదే విధంగా పండిట్ జవహర్లాల్ ఆయన వర్ధంతి రోజు ఈ కార్యక్రమం పెట్టేమనంటే మేము ఎప్పుడో నవంబర్ నుంచి చేస్తున్నాం, ఫిబ్రవరి నుంచి చేస్తున్నాం, ఇవన్నీ మాటలు. ఇది 75th ఏది ఆజాదీ కా మహా ఉత్సవం అనేది పేరు చెప్తూ గతంలో సాక్రిఫైస్ చేసిన పక్కకు పెట్టి వీర్ సావర్కర్ ను మిగతా నాయకులను ముందు పెట్టి హిస్టరీని కాల రాసేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి నరేంద్ర మోడీ ఆలోచన చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకం, వ్యతిరేకం, వ్యతిరేకం. Subscribe us and press the bell icon for more interesting updates.